ఈరోజు మళ్ళా అమరావతిని రెండో బంగారు పెట్టే బాతని నేను తయారు చేస్తాను, తమ్ముళ్ళు బంగారు గుడి తయారు చేస్తాను. అదే నా శక్తి. ఈరోజు ఇచ్చాపురం ఉంది, చెన్నై దగ్గర తడ ఉంది. నా కళ ఇక్కడి నుంచి బీచ్ రోడ్డు నేరుగా తడ వరకు తీసుకెళ్తా. మొదటి విడతలో ఇచ్చాపురం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు బీచ్ రోడ్ వేసి మధ్యలో నేషనల్ హైవేకి రెండు కనెక్ట్ చేస్తాం. అందులోనే రైల్వే లైన్ కూడా వస్తుంది. రైల్వే లైన్ ఉంది, నేషనల్ హైవే ఉంది, బీచ్ రోడ్ ఉంది, సముద్రం ఉంది, భావనపాడు పోర్ట్ ఉంది, కరెంట్ ఉంది, నీళ్లున్నాయి. మా తమ్ముళ్ళు బ్రహ్మాండంగా స్కిల్స్ ఉండే తమ్ముళ్ళంతా ఉన్నారు, నైపుణ్యం ఉండే తమ్ముళ్ళు ఎక్కువ ఉండేది ఈ దేశంలో, మన రాష్ట్రంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీఆర్ నెంబర్ వన్. ఇంకా పెట్టుబడులు నా మీద విశ్వాసంతో వస్తారు, ప్రపంచాన్ని తీసుకొస్తాయి ఇక్కడికి. ఆ తర్వాత మీరే చూస్తారు ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ చేస్తా. గడచిన 5 సంవత్సరాల్లో అత్యధిక సంపద సృష్టించిన రాష్ట్రం మంది, నదుల అనుసంధానం చేసిన రాష్ట్రం మంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంది, గ్రామాల అభివృద్ధి మంది, అన్నిట్లో మనమే నెంబర్ వన్. అలాంటిది నరేంద్ర మోడీ నాకు రాజకీయం నేర్పిస్తున్నాడు, నాకు అభివృద్ధి పాఠాలు చెప్తున్నాడు ఈ నరేంద్ర మోడీ. నేను చేసింది మొత్తం స్టడీ చేసుకుంటే మీ గుజరాత్ ఎక్కడుంది, మా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంటుందో భవిష్యత్తులో చూడమని మరొక్కసారి